ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి వీలవుతుందా? దేనికి? మనం ఎటైనా వెళ్ళి కొత్త జీవితాన్ని మొదలెడదామండి. ఏ పాత జీవితం మీద కంప్లైంట్ ఏంటి? ఇంతకాలం మనం తెలుసో తెలియకో ఆవేశంతోనో అపార్థాలతోనో అశాంతితో బతికాం. దానికి కారణం ఎవరనేది మర్చిపోదాం. మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు. మన పెళ్ళై ఇన్నేళ్లైనా మన శరీరాలు కలిసాయి తప్ప మనసులు కలవలేదు. అందుకే ఎక్కడికైనా వెళ్ళి. అవసరం లేదు. నాకు నా వాళ్ళు కావాలి, వాళ్ళ మధ్య బతకటం కావాలి. భార్య అక్కర్లేదా అండి? నేనిక్కడి నుంచి వెళ్దామనేది ఇంటి చాకరీ తప్పించుకోవడానికి కాదు, ఉమ్మడి కుటుంబం బోర్ కొట్టి కాదు. కొంతకాలం మనిద్దరమే, కేవలం మనిద్దరమే మనదైన జీవితం గడిపితే మన మధ్య ఇక ఎలాంటి పొరపాట్లు. ఆపు. నిన్నెంతసేపు మాట్లాడనివ్వటమే నేను చేసిన పెద్ద పొరపాటు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ తీసుకురాకు. ఆ చెట్టు కూడా కొంచెం నీళ్ళు పోయమ్మా. అమ్మా, ఏదైనా విశేషమా? ఆ దేవుడి దయవల్ల అదే అయితే ఎంత బాగుంటుందమ్మా. అదేం లేదత్తయ్య, కొంచెం కడుపులో తిప్పిందంతే. Congratulations, Vasundhara. Good news. మీ మనస్పర్ధలు పోగొట్టడానికి వాడి ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతుంది అనుకుంటా. కనీసం ఇలాగైనా మీ ఇద్దరి మధ్యన అనుబంధం పెరిగితే మంచిదే కదా. నాకు తెలిసి పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ విషయం తెలిస్తే వాడు చాలా ఆనందిస్తాడు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. ఎన్నో నెల? 3వ నెల. ప్రెగ్నెన్సీ అని ఇంటి పనులు మానకు, అమ్మ బాధపడుతుంది.